నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు మిత్ర ఫౌండేషన్ నిర్వాహకులు పరీక్ష సామాగ్రి అందజేశారు. మండల తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎస్ఐ ఎస్కే కాజావళి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బ్రహ్మయ్య మాట్లాడుతూ, మీ ముందున్న అధికారులుగా మేము ప్రస్తుతం పరిపాలించే పెద్దలు అంతా ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చిన వారేనని విద్యార్థులకు సూచించారు. కార్పొరేట్ విద్య ఒత్తిడితో కూడిన విద్య అందిస్తున్నారని తెలిపారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటారని చెప్పారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ఎంతో నేర్పిస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో మిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవినేని అశోక్, సభ్యులు వేములపాటి సురేష్ బాబు, వేములపాటి ప్రసాద్, ఉపాధ్యాయులు విష్ణు, పద్మారావు, చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ప్రెస్ మిత్రులు గాని, అధికారులు గాని, మీ ఉపాధ్యాయులు గాని అందరూ చదువుకుంది ప్రభుత్వ పాఠశాలలోనే. ఈరోజున్న మంచి మంచి స్పోర్ట్స్లో ఉన్న పెద్ద పెద్ద దిగ్గజాలు కూడా అందరూ ప్రభుత్వ పాఠశాలలో. ఈవెన్ మిమ్మల్ని మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీ వారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ ఉన్నంత ప్రశాంతత కానీ, ఇక్కడ అభివృద్ధి చెందేదానికి నీ స్కిల్ నీకు దేంట్లో అయితే నీకు బాగా స్కిల్ ఉంటుంది, అంటే బాగా ఆటల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు, చదువులో కావచ్చు, ఈ అన్నిటిలో ఆ స్కిల్ పైన కార్పొరేట్ స్కూల్ అయితే 4 గంటలకు లేవాల్సిందే, 3:30 అని బాధ తప్పు పట్టి వాడి మాట వినకపోతే మనం కుక్కలుగా ఉంటాయి, అక్కడ పడేస్తారు. వాడి ఇంట్లో కొంతమంది ఇవాళ ఇంకొక మెయిన్ కారణం కూడా ఏంటంటే, నేను చెప్పేది మీ కాడున్న ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కార్పొరేట్ స్కూల్ చదువుకున్నట్టు ఉండదు. ఇప్పుడు 10వ తరగతి పాస్ అయితేనే పిల్లలకి 10వ తరగతి వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువ కరెంట్ వస్తుంది, మంచి దేశం బాగానే ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే మీరు మేము బాగా నాకు ఇంట్రెస్ట్, అందరు ఎంపీసీ అందరు బైపీసీ వస్తున్నారు, సిఈసీ హెచ్ఈ చదివినోడు కూడా ఐఏఎస్ పాస్ అవుతారు, సిఈసీ కామర్స్ చదివినోడు కూడా చార్టెడ్ అకౌంటెంట్ అవుతారు, చార్టెడ్ అకౌంటెంట్ కానీ కూడా చార్టెడ్ అకౌంట్ దగ్గర గుణస్థాయిగా పనిచేసి వారు నలుగురిని సిఏ ఆర్డర్స్ పెట్టుకొని కంపెనీ మెయింటైన్ చేసి చాలా మంది ఉన్నారు. మీరు మీకున్న నాలెడ్జ్ తోటి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టిన ఒక 10 మందికి ఉపాధి ఆ విధంగా మీరు ఆలోచన ధోరణి తీసుకుంటారు. ఇప్పుడు మనం ఉన్నాము వ్యవసాయం చేసే వాళ్ళని, మనం మన వ్యవసాయ కుటుంబానికి వస్తున్నాం కాబట్టి కొంచెం కఠినంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆధారపడి వర్షాలు ఆధారమైన సంక్రాస్తుంది, మన వృత్తి మీద ఆధారపడి మనకి వ్యవసాయం చేయటం కష్టంగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని వదిలేస్తున్నాం. కానీ మాతో పోల్చుకుంటే రైతు పని మేము ఎందువల్ల రైతు అనేవాడు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు దేశంలో, ఉద్యోగులు ఏం ఉపాధి కల్పిస్తాడు కల్పలేదు కదా. ఎక్కడైతే ప్రెజర్ తక్కువ ఉంటుందో అక్కడ మన స్కిల్ బయటకు వస్తుందని చెప్పుకున్నాడు సార్. అదే ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో మనం ఏ ప్రెజర్ లేకుండా ఉన్నప్పుడు, అంటే మనకి ఉదయాన్నే ఎవరో చెప్పాలా, సాయంత్రం దాకా అదే 10 దాకా అక్కడే కూర్చోబెట్టి చెప్పాలా, అలా ఏం లేదు. ఎక్కడైతే ప్రెజర్ తక్కువ ఉందో అక్కడ మీ స్కిల్ అంతా బయటకు వస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిందంటే ఆ విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉపయోగపడే పనులు ఏదైతే ఉన్నాయో ఫిజికల్ గా మెంటల్ గా అందరూ యాక్టివ్ ఉండాలి, ఉన్నారా ఉన్నారా? ఆ రెండు ఉంటే మనం మిగతా ఏదో ఒక స్టేజ్ లో సాధిస్తాం. సో ప్రెజర్ ఎక్కువ తీసుకోవద్దు, అంతా బాగా రాయండి. ఒక ఎగ్జామ్స్ లో మనం ముఖ్యంగా ఇంపార్టెంట్ స్కూల్ కు ముందు, అంటే ఏంటంటే స్కూల్ కి ముందు స్కూల్ తర్వాత ఏమేం చేసామనేది అదే సక్సెస్ కారణం. ఇంతేనా? ఒక ఆడగాడు రోజు 10 మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, ప్రాక్టీస్ టైంకి వచ్చే ముందు వాడి ఇంట్లో ఏం చేశాడు, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఏం చేశాడు అనేది ఆ 10 మందిలో వాడు ఫస్ట్ నిలబెట్టు, అంతేనా? అలాగే మీరు ఎగ్జామ్ స్కూల్ టైంలో స్కూల్ టైంకి రాకముందు ఏం చేశారు, స్కూల్ టైం తర్వాత ఏం చేశారు అనేది మన అందరిలో ఉన్న 30 మందిలో ఒకళ్ళు ఇద్దరిని పైకి ఒక స్టేజ్ లో నుంచి పెట్టడానికి కారణం స్కూల్ టైం ముందు ఏం చేసాం, స్కూల్ టైం తర్వాత ఏం చేసాం, అది చదువులో కానీ స్పోర్ట్స్ లో కానీ ఆటల్లో కానీ పాటల్లో కానీ ఏదైతే మనకి ఇచ్చిన టైం 30 మంది చేస్తున్నారో దానికి ముందు ఏం చేసాం, దాని తర్వాత ఏం చేసాం అనేది మన 1, 2 పొజిషన్ అనేది మనకి ఉంటుంది, అర్థమవుతుందా? సో మీరు ఎవరైనా సక్సెస్ సాధించాలన్నా ఏదైనా చేయాలనుకున్నా ఒక చదువు అనే కానీ మీకు అన్నింటిలో
ఏదైతే ఇన్స్టిట్యూషన్ కి ఆ టైం కి ముందు ఏం చేసాం తర్వాత ఏం చేసాం ఎంత కష్టపడ్డాం అనేది అందరిలో వన్ ఆర్ టూ పొజిషన్ లో నిలబడి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.